దశరథాత్మజుడైన రామచంద్రుడికి భార్య కాగలదు మా వంశానికి మంచి కీర్తి ప్రతిష్టల్ని తీసుకొస్తుంది ఇది వరకు నేను చేసినటువంటి ప్రతిజ్ఞ ఈనాటికి సఫలమైంది మా సీతను వివాహం చేసుకోవాలి అంటే వీర్యమే స్వర్గమని ప్రకటించాను కదా అది ఇప్పుడు సత్యమైంది మా కుమార్తెను రామునికిచ్చి వైభవంగా వివాహం చేస్తాను అంతేకాదు విశ్వామిత్ర మహర్షి మీ ఆజ్ఞ అయితే వెంటనే బయలుదేరి నా మంత్రులు అయోధ్యకు వెళ్ళి ఈ వృత్తాంతాన్ని దశరథ మహారాజుకు తెలియచేసి వాళ్లందర్నీ ఇక్కడికి తీసుకొస్తారు జనకుని మాటలు విన్నాడు విశ్వామిత్రుడు మహర్షి అంగీకారంతో జనకుని దూతలు ప్రయాణం చేసి మూడు రోజులకు అయోధ్య నగరం చేరారు రాజాజ్ఞతో దశరథ మహారాజును కలిశారు జనకుని దూతలు దశరథ మహారాజుతో అంటూ ఉన్నారు మహారాజా మిథిలాధిపతి జనక మహారాజు పంపగా వచ్చినటువంటి దూతలం మేము ఆ మిథిలా నగరంలో జైనటువంటి వృత్తాంతాన్నంతా కూడా వివరించారు విశ్వామిత్రునితో కలిసి మీ కుమారుడు వచ్చారు శివధనుర్భంగ విషయాన్ని చెప్పారు జనకుని ప్రతిజ్ఞ ప్రకారం మీ కుమారుడైనటువంటి రామచంద్రునికి జనకరాజు కుమార్తె సీతాదేవితో వివాహం జరగవలసి ఉంది ఈ విషయాన్ని చెప్పారు జనకరాజు దూతలు ఆనంద పరవశుడయ్యాడు దశరథ మహారాజు దశరథుల వారు వశిష్ఠుడు వామదేవుడు మరియు ఇతర మంత్రులతో కౌసల్యానందవర్ధనుడైన మన రామచంద్రుడు ఇప్పుడు విదేహరాజ్యంలో ఉన్నాడు ఆ జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా తెలియచేశాడు మీ అందరికీ ఇష్టమైతే జనకుడి ఆచార సంపత్తి మీకు నచ్చినట్లయితే మనమంతా మిథిరానగరం నగరం వెళదాం రామచంద్రుని కళ్యాణం జరిపిద్దాం మంత్రి పురోహితులంతా సంతోషంగా అంగీకరించారు ఆ మన్నాడు బంధువులతోనూ సుమంతుడు మొదలైనటువంటి మంత్రులు ఉపాధ్యాయులు చతురంగ బలాలు శ్రేష్టమైన పల్లకీలు రథాలు నాలుగు రోజులు ప్రయాణం చేసి దశరథుని యొక్క పరివారమంతా కూడా మిథిరా నగరం చేరారు వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథ మార్కండేయశ్చ మార్కండేయ దీర్ఘాయుషి కాత్యాయనస్తథ వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపాది మహర్షులంతా కూడా మిథిలా నగరం చేరారు జనకుడు దశరథ మహారాజుతో పాటు అందరికీ ఘనమైనటువంటి స్వాగత సత్కారాలు జరిపించాడు ఓ దశరథ మహారాజా జనకరాజ్ అంటూ ఉన్నాడు నా సౌభాగ్యం వల్ల మీరంతా వచ్చారు ఇంతమంది ఋషులు పురోహితులు ఉపాధ్యాయులు రావటం నా అదృష్టం మహాత్ములు పరాక్రమవంతులైనటువంటి రఘువంశ రాజులతో వియ్యమందటం నా సౌభాగ్యం దిష్ట్యామే పూజితం కులం మా వంశం పూజనీయమైంది రేపు ప్రాతకాలంలో యజ్ఞం పూర్తి కాగానే ఋషి సమ్మతమైనటువంటి కళ్యాణం జరుగుతుంది యజ్ఞాంతే నరశ్రేష్ట వివాహం ఋషి సమ్మతం అప్పుడు శ్రేష్ఠుడైన దశరథుడు ఋషులందరూ వింటుండగా జనకునితో అంటూ ఉన్నాడు ధర్మజ్ఞుడవైన ఓ జనక మహారాజా మీరు కన్యాదానం చేస్తున్నటువంటి దాతలు దాత ఇచ్చినప్పుడే కదా ప్రతిగ్రహణం అనేది దానం స్వీకరించే మాకంటే దానం ఇస్తున్నటువంటి మీరు పూజనీయులు మీరు కన్యాదాతలు మేము ప్రతిగ్రహీతలం ధర్మసమ్మతము శుభప్రదమైనటువంటి దశరథుని మాటలకు అంతా సంతోషించారు మునీశ్వరులంతా పరస్పరం కలుసుకున్నందుకు ఆనందపడ్డారు పెళ్లి కుమారు తరఫున వచ్చిన వారందరికీ ఘనంగా స్వాగత సత్కారాలు లభించాయి దశరథుల వారు శతానంద పురోహితునితో ఈ సందర్భంలో నా సంతోషాన్ని తమ్ముడైనటువంటి కుశధ్వజనుతో పంచుకోవాలి సాంకాశనగరంలో ఉంటాడు కదా నా తమ్ముడు అప్పుడు శతానందుడు దూతలను పిలిపించి జనకుని ఆజ్ఞ ప్రకారం వెంటనే వెళ్ళి కుశ్వజ మహారాజును తీసుకొని రావలసిందిగా ఆజ్ఞాపించారు దూతలు బయలుదేరి నగరానికి వెళ్ళి జరిగినటువంటి విషయమంతా కూడా చెప్పి కుశధ్వజ మహారాజును మిథిలా నగరానికి తీసుకువచ్చారు ఆ జగామ కుశ్వజ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అన్నదమ్ములు ఆనందంగా పరస్పరము క్షేమ సమాచారాలు కనుక్కున్నారు జనకుడు తమ్మునితో కలిసి సభ ఏర్పాటు చేశారు మంత్రి పురోహితులంతా హాజరయ్యారు మంత్రులలో శ్రేష్ఠుడైన సుధామను పంపి మంత్రిపుత్ర సమేతంగా దశరథ మహారాజును ఆహ్వానించారు మంత్రులు పురోహితులు బంధువుల సమేతంగా దశరథుడు హాజరయ్యాడు దశరథుల వారు జనకరాజుతో ఓ జనక మహారాజా మా కులపురోహితుడు వశిష్ఠుడు మా తరఫున మా వంశాన్ని గురించి చెబుతాడు అప్పుడు వశిష్ఠుల వారు జనకరాజుతో అంటూ ఉన్నాడు అయ్యా జనక మహారాజా దశరథుని వంశ పురోహితుడిగా ఉండటం నా అదృష్టం మహోన్నతమైనటువంటిది వారి వంశం వారితో వ్యయమందటం మీ అదృష్టం కళ్యాణం కోసమే మూడు తరాలుగా మేము పౌరోహిత్యం చేస్తూ ఉన్నాము వారి వంశానికి అవ్యక్త ప్రభవ బ్రహ్మతో నిత్య అవ్యక్త నుండి ప్రభవించినటువంటి వాడు బ్రహ్మ బ్రహ్మ నుండి మరీచి కాశ్యపుడు కాశ్యపుని కుమారుడు సూర్యుడు మనువు ఇక్ష్వాకు అయోధ్యకు మొట్టమొదటి రాజు కుక్షి వికుక్షి బాణుడు అనరణ్యుడు పృథువు త్రిశంకుడు ఈ రకంగా ఇక్ష్వాకు వంశమంతా కూడా వైభవంగా వచ్చినటువంటిది పుత్రో దుందుమారో మహాయ త్రిశంకుని కుమారుడు దుందుమారుడు దు. మాంధాత సుసంధి మరియు ప్రసేనజిత్తు భరతుడు అసితుడు ఆ తరువాత మహారాజు అసమంజుడు అంశమంతుడు దిలీప చక్రవర్తి ఆయన కుమారుడు భగీరథుడు పవిత్ర గంగానదిని తన పూర్వీకుల కోసం భూమికి తెచ్చినటువంటి వాడు భగీరథుడు ఆ తర్వాత కాకుత్సుడు రఘుమహారాజు అందుకే వీరి వంశాన్ని రఘువంశం అంటారు ప్రవృద్ధుడు శంఖనుడు సుదర్శనుడు అగ్నివర్ణుడు శీఘ్రగుడు మరువు ప్రశ్రుకుడు అంబరీష చక్రవర్తి నహుష మహారాజు యయాతి నాభాగుడు అజుడు దశరథ మహారాజు ఆ దశరథ మహారాజు కుమారులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆదివంశ విశుద్ధాం వీరాణాం పరమధర్మికులజాత్యవాదినా ఇది రామచంద్రమూర్తి యొక్క వంశక్రమం మొదటి నుంచి పరిశుద్ధమైనటువంటి పరమ ధార్మిక వంశం వీరాతి వీరులు సత్యవాదినటువంటిది ఇక్ష్వాకు వంశం ఇలాంటి వారికి తగిన వధువులైన నీ కుమార్తెలనిచ్చి వివాహం చేయటం ఎంతో గౌరవప్రదం అప్పుడు జనకుడు ఆ సభలో దశరథ మహారాజు వశిష్ట వామదేవాది పురోహితులు బంధువులు మిత్రులు అందరూ ఉన్నటువంటి ఆ సభలో అందరికీ చేతులు జోడించి నమస్కారం చేస్తూ కన్యాదాన సమయంలో మా వంశం గురించి చెబుతాను వినండి మా వంశ మూలపురుషుడు నిమిచక్రవర్తి మిధి ఉదావశుడు నందివర్ధనుడు ధార్మికుడైనటువంటి సుకేతువు ధర్మాత్ముడైనటువంటి దేవరాతుడు బృహద్రథుడు మహావీరుడు సుధృతు దృష్టకేతువు హర్వేశుడు మరుడు ప్రతిద్ధంకుడు కీర్తిరథ మహారాజు దేవమేడ విబుధరాజు మహీంద్రకుడు కీర్తిరాతుడు మహారోమ చక్రవర్తి స్వర్గురోమరాజు హ్రస్వరోముడు ఆయన కుమారులమైనటువంటి నేను నా తమ్ముడు కుశధ్వజుడు నా తమ్ముడు సాంకాశ్యపురాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడు ఓ జనకరాజా